హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సోనదాయి గ్రామంలోని దుర్గు కొండల్ గుహల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఇక్కడ అనేక కళా సంస్కృతితో పాటు ప్రకృతి అందాలను చూసి ఉంటారు అనేక రాజభవనాల నాటి అనేక చారిత్రక వారసత్వ కథలను కూడా విన్నారు అయితే ఇక్కడ ఉన్న కొన్ని రహస్యాలతో పాటు మరొక రహస్యం ఉంది అదేంటంటే ఇక్కడ గుహల్లో బంగారు చెట్టు ఉంటుందట సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక మేక కాపరి తన మేకలతో మేకలను మేపడానికి సోనాడై పర్వతానికి వెళ్ళడట అక్కడ గొర్రెల కాపరి మెరుస్తున్న చెట్టును చూశాడు అప్పటి రాజు అయిన ధర్మరాజు ఈ చెట్టు పువ్వు గురించి గొర్రెల కాపరి ద్వారా తెలుసుకున్నాడు ఆ తర్వాత రాజు కొండపై ఉన్న అద్భుతమైన మెరిసే చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఈ చెట్టు బంగారంతో ఉంటుంది ఆ రాజు ఆ భారీ బంగారు చెట్టుని తన ఇంటికి తీసుకువెళ్లడానికి తవ్వమని ప్రజలను అడిగాడు ఈ చెట్టును వేళ్లతో సహా తవ్వడానికి ఒడిశా నుంచి రెండు లక్షల మంది కూలీలను రప్పించామని బంగారు చెట్టును తొలగించేందుకు దాదాపు తొమ్మిది లక్షల మంది కూలీలు శ్రమించారని చెప్పారు ఆ రాజు ఈ చెట్టు యొక్క వేళ్లు కొద్దిగా కూడా వెరగనివ్వకూడదని అందుకే పర్వతాన్ని చాలా లోతుగా తవ్వాడని అంటారు అదే సమయంలో బంగారు చెట్టు ఎప్పుడైతే దాని మూలాల చివరను చేరుకుంటుందో అప్పుడు ఈ బంగారు చెట్టు భూమిలోకి వెళ్లిపోయిందట ఈ చెట్టులో ఏదో మహిమలు ఉన్నాయని అతను తెలుసుకుని ఆ రాజు బంగారు చెట్టుని ఇంటికి తీసుకురావాలనే కోరికను విరమించుకున్నాడు నేటికి కూడా ఆ గుహ మరియు ఒరియా కార్మికులు నిర్మించిన రాతి గోడ లోహత్తర్లోని కొండలో విరిగిన స్థితిలో చూడొచ్చు బ్రిటిష్ వారు కూడా ఇక్కడికి వచ్చి బంగారు చెట్టును కనుగొనడానికి చాలా ప్రయత్నాలు చేశారని తొంభైళ్ళలో భారత ప్రభుత్వం సోనాదాయి పర్వతం నుండి బంగారాన్ని కనుగొనడానికి ప్రయత్నించిందని కానీ ఇక్కడ నుండి బంగారాన్ని తీయలేకపోయారని చెబుతారు అయితే సోనాదాయి గుహ యొక్క నీటి ట్యాంక్ యొక్క నీటి వనరు కండి నదిలో కనుగొనబడింది ఆ నీటి నుండి చిన్న చిన్న ముక్కలుగా బంగారం దొరుకుతుంది వీటిని ఆ ప్రాంతంలోని స్వర్ణకారులు వెలికి తీస్తారు నేటికి సోనాదాయిలోని కొండకు చారిత్రక వారసత్వం లభించే అనేక అంశాలు ఉన్నాయి నేడు మూడు వందల అరవైకి పైగా గ్రామాల ప్రజలు సోనాడై కొండలో ఉన్న దేవతలను నమ్ముతారు ఇప్పటి వరకు సోనాడై గుహలోతును ఎవరూ కొలవలేకపోయారు లోపల వాటర్ ట్యాంక్ కూడా ఉంది వాటర్ ట్యాంక్ లో స్నానం చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు మాఘ పూర్ణిమ మరియు మహాశివరాత్రి రోజుల్లో ప్రతి సంవత్సరం సోనాదాయిలో పెద్ద జాతర జరుగుతుంది సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తమ కోరికలతో సోనాదాయి ఆలయానికి వస్తారు